గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారి టీడీపీ నేతల మెడకు చుట్టుకుంటుందా? ఇప్పుడు అదే చర్చ. వాస్తవానికి సిఐడి ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయిందో ఈ వ్యవహారానికి సంబంధించి, అప్పుడే కథ కొత్త మలుపులు తిరగబోతోందా అనే చర్చ మొదలైంది. వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు, ప్రధానంగా పట్టాభి అలాగే వంగల్పూడి అనిత, వాళ్ళిద్దరూ మాట్లాడిన ప్రెస్ మీట్లో ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ఒకటి తెప్పించారు అమెరికా నుంచి. ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్లో ఆ వీడియోలో ఉన్నది మాధవే అని చెప్పి ఆ రిపోర్ట్ తేల్చి చెప్పింది అంటూ ప్రెస్ మీట్ పెట్టడం. కానీ ఇమీడియట్గా దాని మీద స్పందించిన సిఐడి, అందులో సిఐడి సునీల్ కుమార్ మళ్ళీ ఆ రిపోర్టే ఫేక్ అంటూ ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఒక మెయిల్ వచ్చింది, ఆ లెటర్ను కూడా బయటపెట్టారు. అది కావాలనే వీళ్ళు ఒక ఫేక్ రిపోర్టును తయారు చేశారు. వాస్తవానికి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ వేరు, వీళ్ళ మీడియా ముందు చూపించిన రిపోర్ట్ వేరు, ఒక ఫేక్ రిపోర్ట్ తయారు చేశారు అనేది. అంటే ఇది ఎక్కడి వరకు వెళ్తుందంటే, ఓకే ఆ వీడియో ఫేకా కాదా, ఆ వీడియోలో ఉన్నది మాధవా కాదా అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి, తెలియజేయాలి. దాని మీద ఫర్దర్ యాక్షన్ వేరేది. కానీ ఈ లోపల వీళ్ళే ఒక ఫోరెన్సిక్ ల్యాబ్తో అప్రోచ్ అయ్యి ఒక రిపోర్ట్ బయటపెట్టి, అంటే పార్టీ పరువు తీసే ప్రయత్నం, పార్టీని ఇంకా బదనాం చేసే ప్రయత్నం. ఈ నేపథ్యంలో ఒక ఫేక్ రిపోర్ట్ సృష్టించారు అనే నేపథ్యంలో వీళ్ళిద్దరికీ కూడా నోటీసులు ఇవ్వబోతున్నారు అనే ఒక సమాచారం అందుతుంది. నోటీసులు ఇచ్చి ఇద్దరిని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అనేది వైసీపీ నేతల నుంచి అందుతున్న సమాచారం. మరి అదంతవరకు వాస్తవం తెలియదు. ఇప్పటికే గతంలో ఒక కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని దూషించిన కేసులకు సంబంధించి అప్పుడే పట్టాభి గారిని అప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు చాలా రాద్ధాంతం జరిగింది. తర్వాత బెయిల్ మీద ఆయన బయటకు వచ్చారు. కొన్ని రోజులు ఎక్కడికో వెళ్ళి అక్కడి నుంచి వీడియోలు అయి పెట్టారు. మళ్ళీ ఇప్పుడు తెర మీదకి వచ్చారు. అది ముగిసిపోయింది, అది మర్చిపోయారు జనాలు అనుకున్న టైంలో మళ్ళీ ఈ వ్యవహారం. అంటే పట్టాభి అంటేనే తెలుగుదేశం పార్టీలో ఆయన మంచి హోంవర్క్ చేసి ఆధారాలతో మీడియా ముందుకు వస్తారు, ప్రత్యర్థి పార్టీని గట్టిగా ఇరకాటంలో పెడతారు అనేది ఆయనకు మంచి పేరు ఉంది. అన్నట్టుగానే ఈ విషయంలో కూడా అమెరికా నుంచి ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ తెప్పించడం అంటే మామూలు విషయం కాదు. కానీ తెప్పించిన రిపోర్ట్ని ఫేక్గా చేశారు, అంటే వాళ్ళు ఇచ్చిన ఒరిజినల్ రిపోర్ట్ కాకుండా మార్చి వీళ్ళు దాన్ని బయట విడుదల చేశారు అని చెప్పడమే ఇక్కడ కీలకం. అంటే ఒక రకంగా కొంతమంది మీద పెట్టుకునే నమ్మకాలు కూడా పోతూ ఉంటాయి ఇటువంటి ఫేక్ రిపోర్ట్లు విడుదల చేయడం వల్ల. అది ఫేక్ రిపోర్ట్ కాదని చెప్పి ఆల్రెడీ టీడీపీ చెప్తున్నారు. మళ్ళీ వంగలు కూడా అందుకే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు అది ఫేక్ రిపోర్ట్ కాదని. కానీ ఆల్రెడీ ఇక్కడ సిఐడి సునీల్ గారు కూడా చెప్తున్నారు, నిర్ధారించారు, వాళ్ళు పంపించిన మెయిల్ రిపోర్ట్ను కూడా వాళ్ళు బయటపెట్టడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో అది ఫేకా అవునా కాదనేది ప్రజలు ఎలా డిసైడ్ చేసుకోవాలి? సో ఏదేమైనా ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే ఈ వ్యవహారం ఎక్కడికి వెళ్తుంది? అసలు గోరంట్ల మాధవ్ అక్కడ బాగానే ఉన్నారు, కానీ ఇక్కడ మధ్యలో వేళ్ళు ఇరుక్కుంటున్నారా? ఇది ఎక్కడి వరకు వెళ్తుంది? తెలుగుదేశం పార్టీ ఇబ్బందుల్లో పడక తప్పదా ఈ వ్యవహారంలో అనేది ఇక్కడ కీలక అంశం. చూడాలి ఏం జరుగుతుందో.